వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క రాశుల వారికి లక్ష్మీదేవి యొక్క కృపతో అదృష్టం వరించబోతూ ఉంది. గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి సంచారం చేస్తూనే ఉంటాయి. ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో బుధుడు, సూర్యుడు, శుక్రుడు రాశి సంచారం చేయబోతూ ఉన్నాయి. మూడు గ్రహాలు సొంత రాశుల్లోనికి ప్రవేశిస్తాయి. దీనివల్ల ఈ యొక్క రాశుల వారికి ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతాయి. ఏ రాశుల వారికి ఏ విధంగా కలిసి వస్తుంది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారు అనుకున్న పనులు వెంటనే పూర్తి చేసిస్తారు. మీడియా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు బాగా కలిసి వస్తుంది. సినిమా రంగంలో ఉన్నవారికి కూడా కుటుంబంతో సంతోషం వెలువరిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా దూరం అవుతాయి. గొప్ప అవకాశాలు కూడా తలుపు తట్టబోతూ ఉన్నాయి. తులారాశివారు తులారాశి జాతకులకు మొదలై నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితులు చక్కబడబోతూ ఉన్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు. పెట్టుబడులు పెట్టడం వల్ల వాటి నుంచి భవిష్యత్తులో మంచి లాభాలను అందుకుంటారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి పరిష్కారం దొరుకుతుంది. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వృషభరాశి జాతకులు ముఖ్యంగా ఈ యొక్క వృషభరాశి జాతకులకు మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. కెరీర్లో వృద్ధి చెందడం జరుగుతుంది. ఎదురవుతున్న అడ్డంకులన్నీ అధిగమిస్తారు. కోరుకున్న కోరికలన్నీ సమయంలో సులభంగా నెరవేరుతాయి. ప్రేమ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులకు పెద్దల నుంచి ఆశస్సులు లభించి అన్నీ శ్రవ్యంగా జరుగుతాయి. భవిష్యత్తులో మంచి లాభాలను పొందుతారు. సమాజంలో గౌరవం మర్యాదలు కూడా ఉంటాయి. ధనుసు రాశి వారు కోరుకున్న కళ్ళని నెరవేర్తాయి. వ్యాపారాల్లో ఎదురవుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ యొక్క రాశి వారికి ఎంతో శ్రేయస్సు కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి పేరు ప్రతిష్ట లభిస్తాయి. ప్రేమ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియో నస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.